భారతీయ జనతా పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త సభ్యులు మద్దుల వెంకటకోట యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట జిల్లా అధ్యక్షులు సైదారావు గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నేత గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా సేవా కార్యక్రమాలను మొట్టమొదటి రోజున న్యూజిలాండ్ సావల్యపురం బొల్లాపల్లి మండలాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు పోలీస్ స్టేషన్లో N95 మాస్క్ ను అందజేశారు. ఈ సందర్భంగా మధుర రామకోటి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన పేద ప్రజల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, వాటిలో భాగంగా ఆయుష్మాన్ భవాని స్కీమ్ ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఈ పథకంలో ఉన్నాయని, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలు ఇచ్చి ఇటువంటి పథకం కూడా ఉందని, ఇవే కాకుండా పేద ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండి వెంకటేశ్వర్లు, సావల్యాపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైలడుగు అశ్వత్థ నారాయణ, జెడ్డా లక్ష్మీనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి ఈరోజు నుంచి 20వ తారీఖు దాకా అనేక సేవా కార్యక్రమాలు, ఈరోజు ముఖ్యంగా మాస్కులు, మరి అదేవిధంగా హాస్పిటల్లో పళ్ళు ఇలాంటి పంచమని మా జాతీయ నాయకులు చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు నూజేండ్ల మండలం మరి హాస్పిటల్లో, మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో, మరి అదేవిధంగా బొల్లాపల్లి పోలీస్ స్టేషన్, బొల్లాపల్లి హాస్పిటల్లో, మరి అదేవిధంగా సావల్యాపురం మండలంలో మరి హాస్పిటల్లో, మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో అందరూ కూడా, ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండేది మరి ఈరోజు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో పోలీసు వారు, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, వీరిద్దరూ కూడా లాక్డౌన్ విధించి నాటి నుండి ప్రాణాంతక వ్యాధి వైరస్ అయినప్పటికీ కష్టపడి ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షణ కల్పించాలి, ప్రజల్ని ఎవరు కూడా ఈ బారిని పడకుండా చూడాలనే తపనతోటి తాపత్రయంతో పనిచేసిన వ్యక్తులు, పోలీసు వారు, పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఇద్దరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలో భాగంగా N95 మాస్క్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద మరి వీళ్ళందరికీ కూడా N95 మాస్క్ ఇవ్వటం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారి ఆదేశాల మేరకు. మరి అదేవిధంగా రేపటి నుండి అనేక కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షులు మరి అశ్వత్థ నారాయణ, అదేవిధంగా సీనియర్ నాయకులు బండి వెంకటేశ్వర గారు, మరి అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ మరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికి కూడా వైరస్ బారి నుండి మరి నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేశారు, మీరందరూ కూడా దీన్ని దగ్గర కాకుండా దూరం చేసుకోవాలి. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరియు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది, జనాలు మీరందరూ కూడా మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా మాస్కులు విధించుకుంటూ ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుకుంటూ మనం వైరస్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కూడా మరొకసారి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంతో కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పొందిన శిరస్సు వహించి వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా అభినందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం.